దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరులారా, సహోదరాండ్రులారా, మీరందరూ బాగున్నారని ప్రభునందు నేను ఆశిస్తూ ఉన్నాను. చాలా సంతోషం మిమ్మల్ని మరొకసారి ఈ విధంగా దేవుని వాక్యం ద్వారా కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ప్రభు మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథం నుండి చక్కని మనందరికీ సుపరిచితమైనటువంటి రెండు మాటలతో వాక్యాన్ని ప్రారంభించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ రెండు మాటలు మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి మాటలు. ఆ పదాలు తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఆ అంశం మీద నేను బోధించాలని ఆశపడుతున్నా. ఆ రెండు మాటలు ఏమంటే, ఆ రెండు మాటలను కూడా నేను కీర్తనల గ్రంథం 1వ కీర్తన నుండి తీసుకొనటం జరిగింది. ఆ రెండు మాటలు ఇప్పటికే మీరు గ్రహించి ఉంటారు. ఆ మాటలు ఏమంటే, ఒకటి చెట్టు, రెండు పొట్టు. చెట్టు అలాగే పొట్టు అనే రెండు మాటల మీద మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఒకసారి దయచేసి నాతో పాటు పరిశుద్ధ గ్రంథం కలిగిన ప్రతి ఒక్కరు కూడా చూడండి. కీర్తనల గ్రంథం 1వ కీర్తన, పేజీ నంబర్ 453, 453వ పేజీ నేను చదువుతున్నాను. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువుక, అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చుండుక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చుట్టువలే నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న పరిశుద్ధమైన తండ్రి, మరొక పర్యాయం నీ ప్రియులైనటువంటి బిడ్డలందరితో కలిసి ఈ పరిశుద్ధ లేఖనమును నాయనా ధ్యానించుటకు, నీ వాక్యాన్ని ఆలకించి మా జీవితాలను కట్టుకున్నట్టుకు వాక్య ప్రకారంగా మీ చిత్తానుసారంగా ఇచ్చిన సమయమును బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించి చూన్నాం. చదవబడిన లేఖనం ద్వారా నాతోనూ, ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ శ్రోతలతో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములను మీరే పొందుకొనమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసయ్య సర్వోన్నతమైన నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రిల్లరా, మనం చదువుకునే ఒక కీర్తన మనకు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియచూస్తూ ఉంది. అదేమిటి అంటే, ఇద్దరు వ్యక్తుల్ని మన ముందుంచుతుంది. పరిశుద్ధ గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉందండి. బైబిల్కి పరిశుద్ధ గ్రంథం ప్రత్యేకంగా రెండు భాగాలుగా మనం విడదీసి అర్థం చేసుకోవచ్చు. ఆ వాక్యాలన్నీ కూడా రెండు భాగాలు, ఒకటి పద్యభాగము, రెండవది గద్యభాగము. ఈ కీర్తనను మనం చూసినట్లయితే, ఈ కీర్తన గ్రంథం అనేటువంటిది కావ్య గ్రంథంగా, ఇట్స్ ఏ పోయిటికల్ బుక్, కావ్య గ్రంథంగా ఈ కీర్తన గుర్తింపబడింది. అంటే కావ్య గ్రంథము అంటే అది పాట రూపంలోను కథల రూపంలోను ఉన్న లేఖనాలను కావ్య గ్రంథాలని అంటారు. అయితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమందు మనం చూసినటువంటి ఈ కీర్తన 1లో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. కావ్య గ్రంథాలలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రత్యేకత ఏమిటి అంటే, ఏదైనా ఒక సందేశాన్ని దేవుని యొద్దు నుండి పొందుకున్నటువంటి గ్రంథకర్త ఆ విషయాన్ని ప్రజలకు తెలియచేసేటప్పుడు ఆ విషయాన్ని నేరుగా మాటల్లో కాకుండా ఆ విషయాన్ని కావ్య రూపంలో వివరించాడు. అంటే ఒక పాటగా, లేదంటే ఒక పోలికగా ఇక్కడ మనకు తాను చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని రెండు రకాల మాటలతో పోల్చి వర్ణించి మాట్లాడుతూ ఉన్నాడు. అవే మనం మొట్టమొదటిగా చెప్పినటువంటి ఆ మాటలు. ఏంటా మాటలు? చెట్టు, మరొకటి పొట్టు. చెట్టు అనేటువంటి దానిని ఇక్కడ కీర్తనకారుడు నీతిమంతునికి సాదృశ్యంగా, నీతిమంతుడు చెట్టును పోలి ఉన్నాడు అని మాట్లాడుతూ, దుష్టుడు లేదా పాపి దుర్మార్గుడు పొట్టును పోలి ఉన్నాడు
అనేటువంటి మాటలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చెట్టుకి పొట్టుకి ఉన్నటువంటి ఒక వ్యత్యాసాన్ని లేదా ఈ రెండింటి యొక్క వాస్తవ స్థితిని మనం తెలుసుకుంటే ఈ వాక్యం మనకు చక్కగా అర్థమవుతుంది. చెట్టుకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటండి ప్రియులరా, చెట్టును ఏ చెట్టు అయినా చూడండి, అది ముళ్ళ చెట్టు అయినా ఏదైనా ఫలాలు ఇచ్చేటువంటి చెట్టు అయినా అది వాట్ ఎవర్ ద ట్రీ ఇట్ మైట్ బి, అది ఏ విధమైన జాతికి చెందినటువంటి చెట్టు అయినా వృక్షమైనప్పటికీ కూడా అదేమవుతుందంటే ఒక చోట నాటబడుతుంది, దాని వేరేమవుతుందంటే భూమిలోకల్లా లోపలికి వేరు తన్నుకుని నిలబడి ఉంటుంది. అది గాలి విచ్చినా వానలు వచ్చినా ఆ చెట్టు ఏమవుతుందంటే పడిపోకుండా నిలబడి ఉంటుంది. ఇట్ విల్ స్టే స్టెబుల్, నిలబడి స్థిరంగా ఉంటుంది. అదే పొట్టును మనం చూస్తే పొట్టుకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే గాలికి ఊరికినే చెదిరిపోతుంది. పొట్టు చెదిరిపోవటం మాత్రమే కాదు, దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా మనకి అంటే పొట్టు వల్ల ఉపయోగం అనేది మన జీవితానికి లేదు. ఆ పొట్టుతో నువ్వేం చేయాలనుకున్నా ఈవెన్ ఆ పొట్టును నువ్వు పట్టుకుని దాన్ని తీసుకుని వెళ్ళేదన్న ఒక ప్లేస్కి తీసుకువెళ్ళాలనుకున్నా నువ్వు క్యారీ చేసేటప్పుడు అది నీ చేతుల్లో నీ పిడికిలో ఉండదు, జారిపోతుంది. సరిగ్గా గాలేసిందంటే నువ్వు పట్టుకున్నంత ఆ పొట్టు నీ చేతులు నిలబడదు. అదేవిధంగా ప్రియ సహోదరుడు, ఆ ప్రియ సహోదరి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఇప్పుడు చదువుకున్న ఈ 1వ కీర్తనలో నీతిమంతుని యొక్క జీవితము చెట్టు వలే ఉంటుంది. ఎక్కడ ఆ చెట్టు కూడా ఎక్కడంటండేది, నీతి ఓరణ నాటబడిన చెట్టు. అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని దీవారాత్రులు ధ్యానం చేస్తూ, అంటే వారి యొక్క జీవితంలో ఎక్కువగా దేవుని వాక్యానికి దేవుని సన్నిధికి ప్రాధాన్యతనిస్తూ క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి వస్తూ ప్రార్థన జరిగిన ప్రతి సమయమందు వారికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ముందు వెళ్ళి ప్రార్థనలో కూర్చుని దేవుడు తన దాసుని నోటి నుండి అందించే ఆ జీవం కలిగిన వాక్యాన్ని ఆ మాటలను వినటానికి ఇష్టపడతాడో ఆ వ్యక్తి యొక్క జీవితం అంట ప్రియులరా నీటి ఒడ్డున నీటి వారణ నాటబడిన చెట్టు ఎలాగైతే పచ్చగా ఉంటుందో ఎల్లప్పుడూ అన్ని వేళలా అన్ని కాలాలలో దాని కాలానికి సమయానికి తగినట్టుగా ఏం చేస్తుందంటండి, ఫలాలు ఇచ్చిందంట. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చెట్టు ఎలాగైతే చక్కగా నీరు పుష్కలంగా తనకు అందినప్పుడు పచ్చగా ఉంటుందో ఫలాలు ఇస్తుందో ఫలభరితంగా ఉంటుందో అదేవిధంగా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవైనను నేనైనను దేవుని వాక్యానికి మన జీవితంలో చోటిచ్చి వాక్య ప్రకారంగా మనం నడుస్తున్నప్పుడు జీవిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానించి మనం బ్రతుకుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మన జీవితంలో మనం చేయాలనుకున్న ప్రతి పనిలో కూడా మనకేం చేస్తాడంటే ఆయన తోడుండి సఫలతనిస్తాడు. ఆమేన్. అలా కాకుండా నాకు వాక్యం వద్దు, దేవుడు వద్దు, సంఘం వద్దు, సంఘంతో నాకు పని లేదు, దేవుడితో నాకు పని లేదు, నా డబ్బు ఉంది, నాకు అందం ఉంది, నాకు బలం ఉంది, నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నాకున్న సంపద నాకు చాలు, నా ప్రాణమా తిను తాగు సుఖించు, దేవుడితో పని లేదు, దెయ్యంతో పని లేదు అని గనక నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించడానికి ఇష్టపడితే నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఎలా ఉన్నావో తెలుసా, నా దేవుని ఎదుట నిజదేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట పొట్టు వలే ఉన్నావు. ఆ పొట్టు అంట చూడండి, దుష్టుడు ఏమనుకుంటాడంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, మళ్ళీ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, దేవుడంటే భయమా అసలు భక్తి, ఇలాంటి వాటికి అతని జీవితంలో చోటే ఉండదండి. ఒకవేళ ఎవరైనా వెళ్ళి చెప్పినా దేవుడు లేడు దెయ్యము లేదు అంటారు అట్లాంటి వారి గురించి. అంతేకాదు ప్రభును రక్షకుడిగా యేసుక్రీస్తుని జీవితంలో చేర్చుకుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించకుండా నామకార్థంగా ప్రభు సన్నిధికి వస్తూ వెళ్తూ ఉంటే నీవు కూడా ఒక దుష్టుడిగా ఒక పాపిగా నువ్వు ఉన్నట్టే. నామకార్థ క్రైస్తవుడిగా నువ్వు ఉంటే నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఉపయోగం లేదు. నీ వల్ల దేవునికి ఉపయోగం లేదు, నీ భక్తి నీకు ఏ విధమైన ఉపయోగాన్ని తీసుకుని రాదు, నీ వల్ల సంఘానికి ఉపయోగం లేదు, ముఖ్యంగా నీ కుటుంబానికి కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. సహజంగా నేటి దినాల్లో మనం చూస్తుంటే ప్రతి ఇంటిలో కూడా ముఖ్యంగా కొంతమంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు, కొంతమంది కట్టుకున్న భార్య భర్తను గురించి మాట్లాడింది, భర్త భార్యని గురించి మాట్లాడుతున్నాడు, ఏంటంటే ఈమె వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు,
ఇతనికి వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు, అనవసరంగా నన్ను ఇతనికి ఇచ్చి నా గొంతు కోశారు, అనవసరంగా ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్న జీవితాన్ని పాడు చేసుకున్నాను, ఇలాంటి పిల్లలు అవుతారు అని తెలిస్తే వీళ్ళని పుట్టినప్పుడే చంపేసేదాన్ని, చంపేసేవాడిని, అసలు నాకు పిల్లలే వద్దనుకునేవాడిని, వద్దనుకునేదాన్ని, ఇంత ఘోర పాపం చేస్తారని నేను ఊహించలేదు కళ్ళలో కూడా అని తల్లిదండ్రులు బాధపడుతున్నారు నేటి దినాల్లో వారి కడుపున పుట్టిన బిడ్డలను చూసి. కారణం ఏమిటో తెలుసా ప్రియులారా? వారికి తల్లిదండ్రులు అంటే భయం లేదు, భక్తి లేదు. ముఖ్యంగా సమాజంలో పెద్దల పట్ల ఎలా నడుచుకోవాలో, దేవుని యందు ఎటువంటి భయభక్తులు కలిగి జీవించాలో వారికి తెలియని వారిగా జీవిస్తూ ఉన్నారు. అందుకు కారణం ఒకటే, ఏంటంటే చిన్ననాటి నుండి వారిని పెంచవలసిన క్రమంలో వారి తల్లిదండ్రులు పెంచలేదు, అందుకంటే ముందు వారు పెరగలేదు కాబట్టి. అందుకే ఈరోజు ఒక సేవకుడిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు సంఘానికి వెళ్తున్నటువంటి వ్యక్తివైనా, ప్రభువును రక్షకుడిగా అంగీకరించినటువంటి వ్యక్తివైనా, నీతో ఒక చక్కని విషయాన్ని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాను. అదేమంటే నీ జీవితం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నువ్వు చేసే వ్యాపారంలో, నువ్వు చేసే పని ఏదైనా కావచ్చు, ఆ వేసే ప్రతి అడుగు మంచిగా నిన్ను విజయానికి నడిపించాలంటే, నువ్వు కోరుకున్నది నీకు కోరుకున్నట్టుగా జరగాలి అంటే, అటన్నింటికంటే ముఖ్యంగా నీవు ఘోర పాపిగా ఉన్న నీ పాపము జీవితము పోవాలి అంటే, నీ పాపం పరిహరింపబడాలి అంటే, పరిశుద్ధత నీకు రావాలి అంటే, నిత్య జీవం అనేటువంటి గొప్ప ఆ దేవుడిచ్చే ఆ బహుమానం పరలోక రాజ్యంలో నువ్వు చేర్చబడాలి, పొందుకోవాలి అంటే, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? నీటి వారణ, దేవుని వాక్యమనే నీటి వారణ నీ జీవితాన్ని నాటుకోవాలి. చెట్టు ఎలాగైతే నీటి వారణ నాటబడినప్పుడు పచ్చగా చక్కగా దానికి కావలసినటువంటి నీటిని పీల్చుకుని తగిన సమయానికి తగినట్లుగా ఆహారాన్ని బయటికి ఫలాల రూపంలో ఇస్తుందో, అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటుందో, నిన్ను నీ కుటుంబానికి ప్రయోజనకరంగా మారుస్తాడు దేవుడు. ఆమేన్. నిన్ను నీ బిడలకు ప్రయోజనకరంగా మారుస్తాడు దేవుడు. నీ భార్యగా ఉన్న నిన్ను నీ భర్తకు గొప్ప గౌరవం, గొప్ప ఘనత కలిగే విధంగా నిన్ను మారుస్తాడు. వాక్యం అంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లు ఓడవేక్కునని. జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం కాదు. నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా, నువ్వెంత చదువు చదివినా ఆ చదువు ఎందుకు పనికిరాదు నీవు గనక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోతే. యోబు గ్రంథంలో ఇదే విషయాన్ని మరొక విధంగా, ఏబు గ్రంథం కూడా ప్రియులారా కావ్య గ్రంథమే, పరిశుద్ధ గ్రంథమందు కావ్య గ్రంథాలు 5 గ్రంథాలు ఉన్నాయి. యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, వాటిల్లో 2వ గ్రంథమైనటువంటి కీర్తనల్లో ఉన్న ఆ వాక్యాన్ని మనం చదివాము ఇప్పుడు వరకు. ఒకటి, దుష్టుడు పొట్టులా ఉన్నాడు, నీతిమంతుడు చెట్టులా ఉన్నాడు. పొట్టయితే ఎగిరిపోతుంది, కాలిపోతుంది, దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ చెట్టుగా నువ్వు ఉంటే, నీటి వారబడి నాటబడిన చెట్టులా నీవు ఉండటానికి ఇష్టపడితే పచ్చగా ఉంటావు, ఫలాలు ఇస్తావు, అనేక మందికి ఉపయోగపడతావు. నీ జీవితం కూడా పరిశుద్ధతతో ఫలభరితంగా ఆత్మ ఫలాలను, ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, సాత్వికం అనేటువంటి ఆత్మ ఫలాలను ఫలించి నువ్వు గొప్ప దీవెనకరంగా నువ్వున్న గ్రామానికి, నువ్వున్న నీ ఇంటికి, నీ బంధువులకు, తోబుట్టువులకు, నీ సంఘానికి ఒక మంచి పేరు తెచ్చేటువంటి వ్యక్తిగా మారతావు. నమ్మితే, విశ్వసిస్తే ఆమెనను యేసయ్య నామంలో అతి కృప నీకు దేవుడిస్తాడు. ఆమెన్. అయితే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరొక విషయాన్ని కూడా నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నా. చెట్టుగా నాటబడి ప్రభు సన్నిధిలో ఫలాలు లేకుండా ఫలించాలని ఆశ ఉన్నప్పటికీ కూడా నీవు నరకబడిన స్థితిలో గనక ఉంటే, మొద్దుబారిన, మోడుబారిన, ఆశలన్నీ అడి ఆశలైపోయిన స్థితిలో నువ్వు ఉంటే, నిరాశతో, నిస్పృహతో, నాకు ఈ జీవితం మొద్దు, చావే నాకు శరణ్యం, చనిపోతే నాకు ఏ బాధ ఉండదు, ఎందుకోసం బ్రతకాలి, ఎవరికోసం బ్రతకాలి, నేను కట్టుకున్న నా భర్త నన్ను విడిచిపెట్టాడు, నన్ను నమ్మట్లేదు, నా తల్లిదండ్రులకు నేను బరువు అయిపోయాను, ఎందుకు నా ఈ జీవితం అని విసుగు చెందిన స్థితిలో నువ్వు ఉంటే, నరకబడిన చెట్టు వలె, మోడుబారిన చెట్టు వలె నువ్వుంటే ఫలాలు లేకుండా, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకే ఈ వాక్యం. దయచేసి ఒక్కసారి నాతో పరిశుద్ధ గ్రంథం నుండి ఏబు గ్రంథంలోనికి వెళ్దాం. రండి చూడండి, ఏబు గ్రంథంలో ఒక చక్కని మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు భద్రపరిచయించాడు. 14వ అధ్యాయము, ఏబు గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము, 8వ వచనము, 9వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. వృక్షము నరకబడిన ఎడల
అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీతి వాసన మాత్రము చేత అది చిగుర్చును లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ చెట్టు అయినప్పటికీ కూడా, అది ఏ జాతికి చెందిన చెట్టు అయినప్పటికీ కూడా, దాన్ని నేను నరికితే ఖచ్చితంగా నీకంటూ ఒక గట్టి నమ్మకం ఉంటుంది. ఏంటో తెలుసా? మనం నరికినా ఈ చెట్టు మళ్ళీ కొన్ని రోజులకి ఏమవుతుంది? చిగురించిద్ది, కొమ్మలు వేసిద్ది. ఒకవేళ ఆ చెట్టు యొక్క మొద్దు అంట, అడుగునున్న ఆ మొద్దు, పూర్తిగా కాండంలో చివరనున్న ఆ మొద్దు చీకిపోయి వాసన వస్తున్న సమయంలో కూడా, కుళ్ళిపోయి దానిలో ఉన్న జీవాన్నంతటిని కోల్పోయిన స్థితిలో ఉన్న మొద్దు సహితము నీటి వాసన మాత్రము తగిలిన వెంటనే ఏంటంటే అండి, ఏ వాసన అమ్మా? ఎప్పుడైనా చూసారా మీరు నీటి వాసన? మనకి అన్ని రకాల వాసనలు తెలుస్తాయి, కానీ నీటి వాసన నీకు నాకు తెలియదు. మట్టి వాసన తెలుస్తుంది. వర్షం వచ్చే ముందు కొంచెం దూరంలో మనకు ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్సెస్లో, ఎక్కడ లేదు ఒక 5 or 10 కిలోమీటర్ డిస్టెన్స్లో, ఒక 5-10 కిలోమీటర్ల దూరంలో వర్షం పడితే ఆ మట్టి వాసన మనకు తగిలినప్పుడు వెంటనే అనుకుంటాం వర్షం పడుతుంది ఎక్కడో, భలే ఉంటుంది కదండి మట్టి వాసన. అయితే ఇక్కడ నీవు గ్రహించే ఆ మట్టి వాసన కంటే మంచి వాసన, నీటి వాసన చెట్టు గ్రహిస్తుందంట. చెట్టు అంటే అనే మాట కంటే మొద్దు, చీకిపోయినటువంటి మొద్దు. ఏ మొద్దు అండి అది? 8వ వచనంలో అంటున్నాడు, దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమందు బైబిల్లో నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. నీ జీవితం ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎండిపోయిన స్థితిలో ఉన్నా, ఫలాలు ఫలించని స్థితిలో ఉన్నా, గొడ్రాలుగా ముద్ర వేయబడిందా, పిల్లలు లేక, పెళ్ళి కావట్లేదా నీకు, లేదా నువ్వు తలపెట్టిన ఆ ఉద్యోగంలో ప్రమోషన్స్ లేక బాధపడుతున్నావా, లేదా నీ యొక్క జీవితంలో ఏదో ఒక పని సాధించాలని అడుగు వేస్తున్నావు కానీ ఆ పని వెనక్కి వెళ్ళిపోతుందా, నువ్వు సంపాదించిన సంపాదన అంతా చిల్లు సంచిలో వేసినట్టు ఉంటుందా, లేక ఆత్మీయంగా దేవునిలో ఎదగాలి అనుకుంటున్న నీ ఆశకు తగినంత ఆత్మీయ ఆహారం అందనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? అయితే నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ ఆశలన్నీ నిరాశలైపోయి అడి ఆశలైపోయినా ఈ సమయం ముందు ఒక్క మాట, జీవం కలిగిన ఒక్క మాట, చనిపోయి 4 రోజులైంది సమాధిలో పెట్టి లాజరు లేచి బయటికి రా అన్నాడు, అంతే నా యేసయ్య. ఆ ఒక్క మాట, ఇడిపోయిన ఎముకలు, కుళ్ళిపోయిన శరీరం అంటు కట్టబడి విత్ లైఫ్, జీవంతో ఎలాగైతే లేచి బయటకు వచ్చాడో అదేవిధంగా నువ్వు కోల్పోయిన ప్రతి ఆశీర్వాదం, నీ జీవితంలో నీకు రాకుండా నీకు దేవుడు ఇవ్వాలనుకున్న ప్రతి దీవెన అడ్డుబండగా, నీలో ఉన్న పాపం అడ్డుబండగా ఉంది, ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టగలిగితే, పొట్టులాగా ఉన్న నీ జీవితాన్ని, ధూళిలాగా ఎగిరిపోయే స్థితిలో ఉన్న నీ జీవితాన్ని, ఆలోచనలను, దేవుడంటే భయము భక్తి లేక పెరుగుతున్న నీ జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి, ప్రభువా పశ్చాత్తాపడుతున్నానయ్యా, మారు మనసు పొందుకున్నానయ్యా, నన్ను క్షమించు, నీ బిడ్డకు అంగీకరించు కనుక నువ్వు ఇష్టపడితే, దేవుని వాక్యానికి నీ జీవితంలో నువ్వు చోటు ఇవ్వడానికి ఇష్టపడితే, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీతో నా ఎస్ఐ అంటున్న మాట ఏమిటో తెలుసా? నువ్వు చీకిపోయిన ముద్దులాగా ఉన్నా నిన్ను చిగురింప చేస్తాను, ఫలాలు ఇచ్చే చెట్టుగా చేస్తాను, నువ్వు చేసే ప్రతి ఆలోచన, నువ్వు చేసే ప్రతి పని సఫలమయ్యేలా చేస్తాను అంటున్నాడు. నమ్మితే ఆమేన్. నన్ను ఏసయ్య నామంలో ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితం ఫలభరితంగా ఉండాలంటే, ఫలాలు ఇవ్వాలంటే, ప్రయోజనకరంగా ఉండాలంటే, ఎక్కడైతే నిన్ను పనికి మాలినోడు అన్నారో, ఎందుకు పనికిరాని వాడండి, వీడి వల్ల మాకు ఉపయోగం లేదు అని మాట్లాడారో, అక్కడ నీ తలను లేవనెత్తి, అక్కడ నిన్ను ఉన్నతమైన స్థితిలోకి ఉంచి, నిన్ను ఆశీర్వదించదగిన సమర్థుడు, శక్తిమంతుడు, అసాధ్యమైన వాటిని అన్నింటినీ సైతము సుసాధ్యము చేయగలిగిన గొప్ప దేవుడు నా యేసుక్రీస్తు ప్రభు, ఆ దేవుని అద్దకు రమ్మని నిన్ను ఒక సేవకుడిగా నేను వాక్యం ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్ను నువ్వు గనక నువ్వు సిద్ధపరచుకుంటావు, నువ్వేం చేయదు, ఒక్కటే ఆయనకి, నీ డబ్బొద్దు, నీ వెండి బంగారములు వద్దు, ఏమీ వద్దు, ఒక్క మాట, ఏసయ్యా నువ్వు నిజ దేవుడు అని తెలియక పాపిగా బ్రతికాను ప్రభువా, నీ అందు భయభక్తులు కలిగి జీవించకుండా పాపంలో జీవించాను, పందిలా పొరిలాను, అయితే అట్టి స్థితిని నేను ఈరోజు నుండి విడిచిపెడుతున్నా, నీవు నన్ను నీ బిడ్డగా అంగీకరిస్తే
నా పాపాన్ని క్షమించి నీ రక్తములో కడిగి నాకు పాప క్షమాపణ ఇచ్చి నిత్యజీవమునిచ్చి నీ సన్నిధిలో నన్ను నిలబెట్టుకోవా నీ బిడ్డగా నన్ను అడిగితే నా యేసయ్య అంటున్నాడు నా యద్దకు వచ్చుమని నేను ఎంత మాత్రము త్రోసివేయను. మరొకసారి మనం ఇందాక చదువుకున్నటువంటి మొదట్లో కీర్తన భాగాన్ని ఒకటవ కీర్తన మనం చదువుకుని ముగించుకుందాం. ఒకసారి చూద్దాం రండి ప్రియులరా. కీర్తనలు 1 తనంటూ ఉన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున చెడ్డ స్నేహితులతో నువ్వు స్నేహం చేయకూడదు. దేవుడంటే భయభక్తులు లేని వారి దగ్గర నువ్వు కూర్చోకూడదు. వారితో నువ్వు మాట్లాడకూడదు. నువ్వు మామూలుగా వారితో మాట్లాడవచ్చు, కానీ వారు చేసే తప్పుడు ఆలోచనలో నువ్వు భాగం పంచుకోకూడదు. అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించాలి. అంటే ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని చదువుకుని అలవాటును కలిగి ఉండాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అట్లా నువ్వు ఉంటే నీ జీవితం నీటి వారణ నాటబడిన చెట్టులా ఉంటుంది. చెట్టులాగా ఉన్నావా? ఎటువంటి శోధనలు వచ్చినా, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, అవమానాలు వచ్చినా నువ్వు భయపడవు, వెరవవు, బెదరవు, గాలికి కొట్టుకుని పోవు, నిలబడి ఉంటావు స్టెబుల్గా. ఎందుకో తెలుసా? నీ వేరెక్కడుంది ఇప్పుడు? భూమిలో పాతుకుపోయి ఉంది. నా యేసుక్రీస్తు వాక్యం నీ జీవితంలో ప్రాతుకుని ఉంటే ఆ ఒక్క మాట చాలు నిన్ను బ్రతికిస్తుంది. బ్రతికించే మాట నా యేసయ్య మాట, జీవాన్ని ఇచ్చే మాట నా యేసయ్య మాట. ఎండిన ఆశలన్నిటినీ సహితం మరలా తిరిగి చిగురించేలా ఆశలన్నీ నెరవేర్చగలిగే గొప్ప శక్తిమంతుడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో హెచ్చించగలిగిన గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను కోరుకుంటున్నట్టుగా నీవు చెట్టు వలె, నీటి వారణ నాటబడిన చెట్టు వలె నువ్వు ఉండటానికి ఇష్టపడితే నీతోనే ఈ మాటను ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితము నా జీవితము నీటి కాలువ యోరణ నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఆమేన్. నువ్వు చేసే ప్రతి పనిలో, చేసే ప్రతి ఆలోచనలో, నువ్వు వేసే ప్రతి అడుగులో నా యేసయ్య కృపణతో ఉండి నిన్ను సఫలుడిగా చేసి విజయమునిచ్చి ప్రతి ఆశను తీర్చి ఆయన సన్నిధిలో, ముఖ్యంగా నా యేసయ్య రెండవ రాకడ సమీపంగా ఉంది. నేడో రేపో ఏ క్షణమో ఏ గడియో ఎవరికి తెలియదు. సిద్ధపడి ప్రార్థనతో ప్రభు సన్నిధిలో సంఘంలో క్రమం తప్పకుండా నీ దేవుని దాసుడు నీకు ఇచ్చే వాక్యానికి లోబడి సేవకుని అధికారంలో సంఘంలో నువ్వు తగ్గించుకుని జీవిస్తే ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను మెండుగా దీవిస్తాడు. అటు దీవెన, అటు ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన అందరి వినికిట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక ముందున్న పరిశుద్ధుడైన తండ్రి, ప్రభా, ప్రకటింపబడిన ఈ వాక్యం ద్వారా నాయన పొట్టులాగా ఒకవేళ చెదిరిపోయేటువంటి స్థితిలో, గాలికి కొట్టుకుపోయేటువంటి స్థితిలో, దేవుడంటే భయము భక్తి లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న స్థితిలో ప్రభా నా ప్రియ సహోదరులు, సహోదరాండ్రులు ఎవరైనా ఉన్నట్లయితే కృపచేత మీరు క్షమించండి. ఈరోజు ప్రకటింపబడిన వాక్యానికి అనుకూలంగా వాక్యానుసారమైన జీవితాన్ని నాయన నీటి వారణ జీవం కలిగిన యేసు క్రీస్తు మాటలు పరిశుద్ధ గ్రంథం ముందున్న వాక్యానుసారంగా నీటి వారణ నాటబడిన చెట్టుల వారు నీ వాక్యాన్ని జీవితంలో కలిగి ఫలించే ఫలభరితమైన జీవితాన్ని వారు జీవించడానికి తగిన కృపను అనుగ్రహించమని, ప్రతి ఒక్కరికి తగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి, భూ సంబంధమైనటువంటి దీవెనలనిచ్చి మీరు దీవించి మీరు అక్కడ కొరకు మమ్మను సిద్ధపరచమని మహిమా ఘనత ప్రభువులు మీకే చెల్లించుకుంటూ నజరేయుడని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చాలా వందనాలు మా కోసం మీరు ప్రార్థన చేస్తున్నందుకు. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.